బ్యాంకులు అందించే రుణాలు ఆర్థిక అభివృద్ధికి మూలాలుగా ఉపయోగించుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. జిల్లాలో 26 బ్యాంకుల సమన్వయంతో రుణ వితరణ మహోత్సవ కార్యక్రమం శ్రీకాకుళం నగరంలో ఒక ప్రైవేటు హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కృష్ణదాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ జిల్లాలో చాలా పెద్ద ఎత్తున రుణ వితరణ మహోత్సవం శ్రీకాకుళం జిల్లాలో భారీ ఎత్తున 28 బ్యాంకులు అలాగే 629 కోట్ల రూపాయలు రుణ వితరణ ఈరోజు పెద్ద ఎత్తున రుణ సదుపాయం ప్రజలందరికీ జరిగింది. బ్యాంకర్స్ ద్వారా చాలా మెగా కార్యక్రమం ఈరోజు చాలా పెద్ద ఎత్తున ప్రజలందరికీ ప్రయోజనకరమైనటువంటిది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో బ్యాంకర్స్ అందరి సహకారంతో ఈవేళ ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున అందరికీ ఉపయోగపడే మంచి కార్యక్రమం సరైనటువంటి పద్ధతిలో చాలా విజయవంతంగా ఈ కార్యక్రమం ఈవేళ జరిగింది. దీన్ని పూర్తిగా సద్వినియోగపరచుకొని మళ్ళీ సకాలంలో రుణం మళ్ళీ తిరిగి మన బ్యాంకులు చెల్లిస్తే ఇతరులకు ప్రయోజనకరమైనటువంటి వారవుతారు. మనం ప్రయోజనం పొందాలి, తద్వారా మళ్ళీ ఇతరులకు కూడా ఉపయోగపడే విధంగా మరి రుణగ్రస్తుల కాకుండా బ్యాంకులకి సకాలంలో చెల్లించడం వలన ప్రయోజనం పొందవచ్చు. మరి ఈవేళ ఈ కార్యక్రమం వలన అన్ని రకాలుగా ఈ జిల్లా ముందుకి ప్రగతి పథం నడిచేదానికి ఉపయుక్తంగా ఉంటుంది. దీన్ని పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బ్యాంకర్స్ తాలూకా కార్యక్రమాలని ప్రమోట్ చేసే దిశగా చేసే కార్యక్రమం. దీన్ని పెద్ద ఎత్తున అధికారులందరూ భాగస్వాములై